నీకు ఓ 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత సరదాగా ఓ పెద్ద నవ్వు వేస్తారు, అంతేనా? అందరు ఎదురుగొండ నుంచుని మనం ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా చేసాం, అటవీ శాఖ తరపున బాగా చేసాం, పర్యావరణాన్ని బాగా కాపాడాం, పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసాం, సచివాలయాల వ్యవస్థ దరిద్రాన్ని తీసేసాం, వాలంటీర్ల వ్యవస్థ తీసేసాం. ఈ సందర్భంలో కొన్ని కొన్ని ఇష్యూస్, ఇంత పెద్ద డెమోక్రసీలో ఈ ప్రాబ్లం వస్తుంది. కొన్ని కొన్ని మనం అప్పటికి రోజు వింత పత్రాలు తీసుకున్నాం, ఫోన్లు చేయించాం, మాట్లాడాం, ఎంతో కొన్ని వేల మందిని పరిష్కరించాం. ఇదంతా పవర్ వల్లనే సాధ్యమైంది. బట్ కొన్ని కొన్ని ఉంటుంటే జరుగుతుంటాయి, అది డెమోక్రసీలో సహజం. అది కావాలని చేసింది కాదు, నన్ను నమ్మే వాళ్ళందరూ గ్రహిస్తారు కదా. నేనెప్పుడు తప్పు చేయను, తప్పు చేయడాన్ని అంగీకరించను. ఏ దాడులైనా మా వాళ్ళు చేశారా? మా కార్యకర్త చేయలేదు కదా, చేయనీయలేదు. నేను కంట్రోల్లో పెట్టాను, అది నా శక్తి. నా మనుషులు ఎవరు అట్లా చేయరు, జన సైనికులు ఎవరు అట్లా చేయరు. జన సైనికుల మీద చాలా నెగిటివ్ ప్రచారం ఉండేది, వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళు ఏదో చేసేస్తారని. కానీ వాళ్ళు చేయలేదు కదా, దాన్ని బట్టి గ్రహించాలి కదా, అది మా స్టామినా. కానీ ఇక్కడ చిన్నది ఏంటంటే, ఒక రకంగా టీడీపీతో కంపేర్ చేసుకుంటే తమ్ముళ్ళతో పోలిస్తే జన సైనికులు బాగానే కంట్రోల్లో పెట్టారా, ఈ విధ్వంసాల జోలికి వెళ్లకుండా, ఇన్వాల్వ్ అవ్వకుండా. బేసిక్గా